హలో డియోబడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీటింగ్స్ ఫర్ ట్రావెల్ గైస్. ఈరోజు మనం హైదరాబాద్లో థ్రిల్ సిటీలో ఒక థ్రిల్లింగ్ రైడ్స్తో పాటు మంచి అడ్వెంచర్స్ కూడా చేయబోతున్నాం. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ అన్నమాట. సో ఈ ఎంట్రీలోకి మనం ఎంటర్ అవుతాం. దాని తర్వాత లెఫ్ట్లోనే ఫస్ట్ కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్లు ఏంటంటే చైల్డ్కైనా పెద్దవాళ్ళకైనా 699 rupees పర్ హెడ్ అనమాట. ఒక కార్డు ఇస్తారు, ఆ కార్డు ద్వారానే గేమ్స్ అయితే ఆడాల్సి ఉంటుంది. కిడ్స్ తీసుకున్న కార్డుకి అయితే 1200 points ఉంటాయి, అదే పెద్దవాళ్ళు తీసుకుంటే 1500 points ఉంటాయి. వన్స్ మనం థ్రిల్ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత కిడ్స్కి సంబంధించిన చాలా ఇండోర్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ అన్ని చాలా బాగుంటాయి. అండ్ ఇదంతా మంచి ఒక డిఫరెంట్ క్లైమేట్ అండ్ ఒక వన్ డే సిటీ లైఫ్ నుండి కొంచెం గ్యాప్ తీసుకుని అడ్వెంచర్స్ మరియు ఫన్తో నిండిన ఒక అనుభవం కోసం అయితే మనము ఎక్సలెంట్ అయితే ఇక్కడికి రావచ్చు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది ఇండోర్స్ బిల్డింగ్ అన్నమాట, ఎదురుగా ఉన్నది. సో లోపల అన్ని ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి, అట్లా థియేటర్స్ అన్నీ ఉంటాయి. సో ఈ గేమ్స్ అన్నీ మనం ఈ కార్డ్ త్రూలో, ఎందుకంటే మనకైతే ఎంట్రీలో కార్డ్ ఇస్తారో ఆ కార్డ్ త్రూలోనే మనం ఈ గేమ్స్ అన్నీ ఆడాల్సి ఉంటుంది. అండ్ గైస్, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న ఈ థ్రిల్ సిటీ ఏంటంటే అడ్వెంచర్స్ ఫ్యాన్స్కి అలాగే మంచి రైడ్స్కి అయితే పిల్లలకి అండ్ పెద్దవాళ్ళు ఎంజాయ్ చేసేలాగైతే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. స్ప్లాష్ కోస్టర్, డోమ్ థియేటర్, విఆర్ రోల్స్, విఆర్ షూటింగ్ గేమ్, విఆర్ బీట్ హీరో, అలాగే విఆర్ పవర్ ప్లే, క్రికెట్ స్టేడియమ్స్ అండ్ మ్యాజిక్ ట్రైన్స్ అండ్ రియల్ అపాచీ బైక్ సిమ్యులేటర్, రియల్ స్కూడా కార్ సిమ్యులేటర్స్, ఇలా చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ గైస్, ఇక్కడ ఫ్యామిలీ మరియు పిల్లల కోసం ఏంటంటే కూల్ గేమ్స్ మరియు కిడ్స్ ఫ్రెండ్లీ రైడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఎంటైర్ ఫ్యామిలీ టుగెదర్గా ఎంజాయ్ చేయగలిగే ఇక్కడ ప్రతి వయసుకి సూటబుల్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఒక అమేజింగ్, ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఒక వన్ డే అవుటింగ్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అండ్ కంప్లీట్గా వన్ డే ఇక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు. సో అలాగే కిడ్స్కి అయితే ఒక డిఫరెంట్ వరల్డ్కి వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది అన్నమాట, ఎందుకంటే ఇన్ని రకాల గేమ్స్ వాళ్ళు చేసేసరికి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే వాళ్ళ ఎంజాయ్మెంట్కి ఒక బార్డర్ లైన్స్ కూడా ఉంటాం అన్నమాట, అంత ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే గైస్, ఇక్కడున్న గేమ్స్ ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది అన్నమాట. ఇండోర్ గేమ్స్ కావచ్చు, అలాగే అవుట్డోర్ గేమ్స్ కావచ్చు, కంప్లీట్గా వన్ డే మొత్తం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్తో అయితే మనం బయటకు వెళ్ళొచ్చు, ఇక్కడ చాలా బాగుంటుంది. సో ఇదే క్రికెట్ స్టేడియం అన్నమాట. సో మస్తు ఎంజాయ్ చేస్తారు క్రికెట్ స్టేడియంలో కూడా. అలాగే గైస్, ఇక్కడున్న ఇంకొక మోస్ట్ ప్రీషియస్ ఏంటి అంటే వరల్డ్లోనే బిగ్గెస్ట్ 12D మాన్స్టర్ థియేటర్ ఉంటుంది. అంటే ఇది ఒక 12D ప్లే అవుతుంది అన్నమాట. అండ్ కంప్లీట్గా ఒక మాన్స్టర్ మూవీ వేస్తారు, ఒక 15 minutes అలా వేస్తారు. దీనికి గాను 350 points అయితే డిడక్ట్ అవుతాయి కార్డ్ నుంచి. సో ఈ మూవీ కంపల్సరీ చూడాలి, సూపర్ ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు మనకు ఒక గ్లాసెస్ కూడా ఇస్తారు. సో 12D కాబట్టి మూవీ మనకి ఆ మాన్స్టర్స్ అన్ని మన మీదకి వచ్చినంత అంత ఫీలింగ్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డెఫినెట్లీ మీరు వాచ్ చేయాలి, పక్కా విజిట్ చేయండి, సూపర్ అనిపిస్తుంది. అలాగే కిడ్స్తో పాటు పెద్దవాళ్ళు కూడా ఆడే గేమ్స్ అయితే ఉన్నాయి గైస్, చాలా బాగుంటాయి. అండ్ గేమ్స్ ఆడుతుంటే కూడా మంచి ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సూపర్ ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా.
సో అలాగే గైస్, ఇండోర్ గేమ్స్ అయిన తర్వాత మేమైతే అవుట్డోర్ గేమ్స్ అయితే స్టార్ట్ చేసాం. ఇది ఒక క్రేజీ వేవ్, కిడ్స్ కి అయితే చాలా క్రేజీగా అనిపిస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. అలాగే ఈ అవుట్డోర్ లో చాలా రకాల గేమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడున్న గేమ్స్లో బంపింగ్ కార్స్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే బిలో 7 ఇయర్స్ కిడ్స్ని అయితే అలో చేయరు, అబౌవ్ 7 ఇయర్స్ కిడ్స్ మాత్రమే. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా బంపింగ్ కార్స్ ఆడొచ్చు అనమాట, చాలా బాగుంటుంది, ఒక మంచి ఎక్స్పీరియన్స్గా అని చెప్పొచ్చు. అండ్ అలాగే గైస్, ఈ థ్రిల్ సిటీలో ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది, అండ్ ఫుడ్ చాలా బాగుంటుంది, అమేజింగ్ టేస్ట్. మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసాం, ఫుడ్ కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం ప్రైసెస్ లిటిల్ బిట్ హై ఉన్నా కానీ చాలా బాగుంటుంది. అండ్ అలాగే గైస్, ఎవరైతే టఫ్ అండ్ డేరింగ్ మరియు హై స్పీడ్ లవర్స్తో ఉంటారో అలాంటి వాళ్ళ కోసమే థ్రిల్ సిటీలో ఉన్న స్పీడ్ రైడ్స్ అనేది మీకోసం అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే కిడ్స్ కోసం ది సాఫ్ట్ ప్లే అనే ఒక అప్రేట్గా ఒక బ్లాక్ ఉంటుంది. సో ఇక్కడ ఒక 1 అవర్ లాగా ఛార్జ్ చేస్తారు, అవర్కి 100 పాయింట్స్ అనమాట ఒక కిట్కి. అలాగే ఏంటంటే డెఫినెట్లీ సాక్స్ అనేవి కంపల్సరీ వేసుకోవాలి. ఒకవేళ కిడ్స్కి సాక్స్ లేవు అంటే ఇక్కడ సపరేట్ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు వచ్చేటప్పుడే సాక్స్ కూడా తీసుకొచ్చి ఉంటే ఆ ఛార్జెస్ అయితే మీకు మిగులుతాయి. బట్ కిడ్స్ అయితే అమేజింగ్ ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే గైస్, మేము వెళ్ళిన రోజు ఏమైందంటే స్ప్లాష్ కోస్టర్ అయితే వర్కింగ్లో లేదు, ఏదో సమ్ మైనర్ ఇష్యూస్ వల్ల అది హోల్డ్ చేశారనమాట. హార్డ్లీ వాళ్ళు ఒక 2-3 డేస్లో మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో డెఫినెట్లీ మీరు కనుక థ్రిల్ సిటీకి వస్తే పక్కా స్ప్లాష్ కోస్టర్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. బట్ ఇది ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే గైస్, మీలో ఎవరైనా కానీ ఫ్లైట్ నడిపారా, సో ఫ్లైట్ నడపలేదు అనే ఫీలింగ్ని అయితే తీసేయండి. ఈ థ్రిల్ సిటీలో అయితే అదే ఉందన్నమాట, అదే ఫ్లైట్ సిమ్యులేటర్ అనమాట. ఎక్సలెంట్ ఉంటుంది బాస్, యాక్చువల్లీ ఇది ఒక 500 పాయింట్స్ అయితే తీసుకుంటారు. బట్ రియల్గా ఫ్లైట్ ఎలా అయితే డ్రైవ్ చేస్తారో సేమ్ ఆస్టీస్ కాపీ అనమాట ఇది యాక్చువల్లీ. అండ్ మనల్ని ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి అక్కడున్న గైడ్ అయితే కంప్లీట్గా గైడ్ చేస్తూ ఉంటాడు, ఎక్కడెక్కడైతే ఇండికేటర్స్ వస్తాయి, ఫ్లైట్ లిఫ్ట్ అయ్యేటప్పుడు ఏంటి, ల్యాండ్ అయ్యేటప్పుడు ఏంటి, ఫ్లైట్ రన్వేలో ఉన్నప్పుడు ఏంటి, కంప్లీట్ ఇండికేషన్స్ అన్నీ క్లియర్గా గైడ్ చేసిన తర్వాత మన చేతే ఫ్లైట్ని అయితే డ్రైవ్ చేపిస్తాడు అనమాట. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు బాస్. ఇది మాత్రం పక్కా మిస్ అవ్వద్దు, డెఫినెట్లీ ఎంజాయ్ చేయండి. అలాగే ఇక్కడ డోమ్ థియేటర్ ఉంటుంది, ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగా ఎంజాయ్ అవుతుంది. అలాగే గైస్, అవుట్డోర్ గేమ్స్లో ఉన్న మ్యాజిక్ కార్స్ కానీ అలాగే హార్స్ క్యారసెల్ కానీ చాలా బాగుంటుంది. సో కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మోస్ట్ ప్రీసెస్ ఏంటంటే ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంటుందన్నమాట, ఆ జిప్ లైన్ కిడ్స్ కూడా చేయొచ్చు. సో అన్ని గేమ్స్తో పాటు ఈ జిప్ లైన్ గేమ్ గురించి కూడా పదే పదే పిల్లలు చెప్తూ ఉంటారు, అంత అమేజింగ్గా ఉంటుంది, సూపర్ అనిపిస్తుంది అన్నమాట పిల్లలకి. ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా అనిపిస్తుంది వాళ్ళకి యాక్చువల్లీ, సో మిస్ అవ్వద్దు. సో గైస్, ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి థ్రిల్ సిటీకి వెళ్ళి అడ్వెంచర్స్ అన్ని ఫుల్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఎంజాయ్ చేయండి. అండ్ థ్రిల్ సిటీలో మీకు నచ్చిన రైడ్ ఏదో ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ మర్చిపోకండి, 8 పీపుల్ కంటే ఎక్కువ వెళ్ళినా కానీ లేదా స్టూడెంట్స్కి స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాల్ చేసి వెళ్ళండి. సో గైస్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ అగైన్.